లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఇంకొకటి దసరా అప్పుడు మన వినాయక చవితి రాగానే ప్రతి ఒక్కళ్ళు కూడా వినాయక ప్రతిమ తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా పూజిస్తామంటే, కానీ దసరా అనేటప్పటికి ఎక్కడ గుడిలో చేస్తారు లేదంటే ఇప్పుడు కొంచెం కొన్ని కమ్యూనిటీస్లో తీసుకొచ్చి అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పి అలా చేస్తున్నారు. మనం కూడా వినాయక చవితిలో ప్రతి ఒక్కరు కూడా ఇంటికి తీసుకొచ్చి ప్రతిమ చేసుకోవచ్చా అండి ఆ 9 రోజుల్లోనే? అంటే అందులో చిన్న మార్పు అండి. అంటే ఆనవాయితీ ఉన్నటువంటి వాళ్ళు, శ్రీ విద్యా ఉపాసకులు ఎవరైతే ఉంటారో వారు చేసేటటువంటి పూజ వేరుగా ఉంటుంది. అది నవావరణార్చన, ఆ తర్వాత చక్రార్చన అంతా కూడా నిత్యము చేస్తారు, త్రిసంధ్యల్లో చేస్తారు, ఉదయం మధ్యాహ్నము సాయంత్రము. సరే, ఒక్కొక్క సందర్భంలో మధ్యాహ్నం కుదరని పక్షంలో ఉదయం పూట సాయంత్రం పూట చేస్తారు. రాత్రి పూట చేసేటటువంటి పూజ మటుకు విశేషంగా చేయటం జరుగుతుంది సాధారణంగా. కానీ ఇంట్లో ఆనవాయితీ ఉన్నటువంటి వారు ఉన్నారనుకోమ్మ, ఆనవాయితీ ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే కలశ స్థాపన చేసుకుంటారు. మొదటి రోజునే పాడ్యమి రోజునే కలశ స్థాపన చేసి ఆ ఈ 9 రోజులు కూడా ఉదయము రాత్రి కూడా చేసుకొని 10వ రోజున పండగ చేస్తారు. ఇది ఈ విధంగా సాధారణంగా ఎవరికి ఆనవాయితీ ఉన్నవారు. మరి ఉదాహరణకు నేను చెప్తాను, మా పుట్టింట్లో ఆనవాయితీ ఉంది. ఇప్పుడు మా ఇంట్లో విగ్రహం ఉంది, అమ్మవారి విగ్రహం మా మామగారి అత్తగారు ఇచ్చిందని మా మామగారు చెప్పింది. అంత క్రితం ఎవరు ఇచ్చారో నాకు తెలియదు. మా మామని నేను చిన్నతనం అడిగాను, మా అమ్మ ఇది ఎప్పటి నుంచి ఉంది మన ఇంట్లో అని అంటే నాకు మా అత్తగారు ఇచ్చింది అని చెప్పింది. అంటే వాళ్ళ అత్తగారు ఇచ్చారేమో తెలియదు. అంటే మా మామగారు చెప్పిన లెక్క ప్రకారం అయితే ఇప్పటికి 240 సంవత్సరాలు అయింది మా ఇంట్లో ఉన్నటువంటిది. అమ్మవారి విగ్రహము పాదాలు ఉంటాయి. అవి ఉన్నప్పుడంతా కూడా, ఇప్పుడు మన వరలక్ష్మి వ్రతం వచ్చింది అనుకోండి, అమ్మవారి వరలక్ష్మి వ్రతంగా చీర కట్టి చేయటం అనేది వరలక్ష్మి వ్రతం. ఆ తల్లినే మళ్ళీ ఇప్పుడు కలిసి స్థాపన చేసి అమ్మవారికి కుంకుమ పూజ చేస్తారు. రెండు పుట్ల కూడా బాగా 10 రోజులు అయ్యేసరికి పెద్ద కుంకుమ రాశి అవుతుంది. అది మా పుట్టింట్లో ఆనవాయితీ ఉంది. మరి మా అత్తగారింటి దగ్గరకు వచ్చేసరికి కలశం పెట్టుకునే ఆనవాయితీ లేదు. మేము మామూలుగా అమ్మవారికి విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహానికి చిత్రపటానికి మాత్రమే చేసుకునేటటువంటి ఆనవాయితీ ఉంది. అది ఎవరి ఇంటి ఆనవాయితీ వాళ్ళది. ఇంకొకటి కూడా మా ఇంట్లో ఏం చేస్తారంటే పాడ్యమి రోజు ఉదయం పూటనే కలశ స్థాపన చేస్తారు. దశమి నాడు ఉదయము మధ్యాహ్నం అంటే రోజు రాత్రి పూట చేస్తారు. పూజ అంటే రెండు పూట చేస్తారు, విశేషంగా రాత్రి పూట చేస్తారు. 10వ రోజున మనం దశమి నాడు ఏదైతే ఉందో ఆ రోజు మధ్యాహ్నమే, అంటే ఆ రోజు రాత్రి వరకు ఉపవాసం ఉండక్కర్లేదు. రోజు మధ్యాహ్నం పూజ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా మా దేవాలయం ఉంది గుంటూరు అరగ్రహారం శివాలయంలో, శ్రీ గంగాభ్రమ రామ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం. ఆ దేవస్థానంలో ఏం చేస్తారంటే పాడ్యమి రోజున ఉదయం కలశ స్థాపన చేయరు, సాయంత్రం చేసే ఆనవాయితీ. అదేవిధంగా మన దశమి నాడు మేము ఉద్వాసం చెప్తాం, అక్కడ దేవాలయంలో నవమి నాడు రాత్రి పూటే ఉద్వాసం చెప్పే ఆనవాయితీ. అందుకని మా ఇంట్లో ఏంటంటే అమ్మవారు కూడా పైగా శక్తిగా ఉంటుందని ప్రతి వాళ్ళు కూడాను నవమి రోజున అమ్మవారికి తీసుకెళ్ళి మన యథాశక్తిగా పశుంకం సమర్పించుకోవాలి. ప్రతి వారు కూడా ఎవరైతే పెళ్ళైన ముత్తైదులు ఉంటారో వారందరూ కూడా, పెళ్ళైన వాళ్ళే కదండి, చిన్నపిల్లల చేత కూడా ఇప్పించండి తప్పే లేదు, పెద్దవాళ్లే కదా, ఎవరైనా ఇవ్వచ్చు. ఆ తల్లికి ఇవ్వడానికి తప్పే ఉందమ్మా, ఎవరైనా ఇవ్వచ్చు. ఇస్తే ఆ తల్లి మనకి కాపుదలగా ఉండి ఎప్పుడు కూడా మనల్ని వెన్నంటి రక్షిస్తూ ఉంటుంది. ఆ తల్లి చల్లని చూపులు మన పైన ఎల్లవేళ్ళలా పడుతూ ఉంటాయి. అది అంటే ఇప్పుడు ఆనవాయితీ లేని వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇప్పుడు నేను ఇందాకేం చెప్పాను, మా ఇంట్లో కలిసి స్థాపన అలవాట్లేదు, కానీ మేమేం చేస్తాము, విగ్రహము చిత్రపటాన్ని దగ్గర అక్కడ కుంకుమ విగ్రహం ఉంది కదా, దాని ముందర పెట్టుకొని కుంకుమ పూజ చేసుకుంటాం అన్నమాట. అలా కుంకుమ పూజ చేసుకోవచ్చు. దీనికి ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలా లేకపోతే చేసుకోకర్లేదా అనేది ఏమీ లేదు. ఆనవాయితీ లేకపోయినా కూడా మనం ఈ విధంగా అమ్మవారి చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ నిరాక్షేపణగా చక్కగా కుంకుమ పూజ అనేటటువంటిది చేసుకోవచ్చు.